ఎవరికి కూడా రక్షణ లేకుండా వీళ్ళ రెండు చేతులు పైకి ఎత్తేసేటువంటి ఒక ఏజెంట్లుగా మారిపోయేటువంటి సిస్టమ్ ఇవాళ. ఇది చాలా ప్రమాదం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఈవేళ మరలా మరొకసారి ప్రస్తావిస్తున్నాను. ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ ఇలాంటి చర్యల్ని ఆమోదించదు. అధికార వ్యవస్థని తీవ్రంగా నేను తూర్పుకోబడుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీది ఎందుకు ఇలా మారిపోతున్నారంటే పౌరుషం ఉంటుంది కదా కొంత గొప్ప. ఎందుకు ఇలా మారిపోతున్నారంటే మీ అందరు కూడా తెలుసు, వచ్చే జబ్బు వాళ్ళకు కూడా వచ్చింది. ఆ జబ్బు ఏంటో మీకు తెలుసు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యల మీద అసెంబ్లీలో సుమారు 50 బహిరంగ సభలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని ప్లాన్ చేస్తున్నాం. దానిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టైంలో అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అలానే జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి డబ్బిచ్చామని ట్రాన్స్పోర్ట్ 9 కోట్లు తినేశారు మన జిల్లాలో. నేను ఇది ఇప్పుడు చెప్తున్నాను మీకు. అవినీతి, గ్రానైట్లో అవినీతి, రెడ్ గ్రావెల్లో అవినీతి, మట్టి అమ్మేసుకోవడం, చెరువులు అమ్మేసుకోవడం, ఎమ్మెల్యేని కాదు అర్హత అంటే లేని అర్హత లేదు, ఏదైనా సరే డబ్బు చేసేసుకోవడమే. గట్టిగా మాట్లాడితే యాదృచ్చుకు ఒక ఆయన మంత్రి అయిపోయాడు, నన్ను ఏదో పర్సనల్గా విమర్శించాడు. మాంగారు వెళ్ళి రోజు గనుల దగ్గర కూర్చుంటాం ఒక డబ్బుల కోసం. ఆ విధంగా దోపిడీని వీళ్ళ ప్రజల్లోకి తెలియజేయాలి. వీళ్ళ దోపిడీ ఈ దురహంకారం ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ 50 చోట్ల ప్రతి గ్రామంలో కూడా వీధి సభలు పెడుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5000 సభలు పెడుతున్నాం. దాంట్లో ఎన్ఆర్ఈ చేసి ఎవరిచ్చారు 14-15 నిధులు 14 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి, ఈ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టారు, సర్పంచులకు ఇస్తున్నారా, ఎన్ఆర్ఈ చేసిలో పనులు జరుగుతున్నాయా, పనులు జరగకుండానే పనులు చేసామంటున్నారా. బియ్యం 38.40 రూపాయలు ఇస్తే అద్భుతమైనటువంటి బియ్యం ఇవ్వాల్సింది, ఈవేళ అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు. ధాన్యం బస్తా 14 కొంటే 28 రూపాయలు కేజీ బియ్యం, మోడీ 38.40 రూపాయలకు ఇస్తున్నారు, బయట 52 రూపాయలు అమ్ముతున్నారు, రైతుకి 1000 రూపాయలు ఇస్తున్నారు. రైతు నష్టపోయి డిపోలో బియ్యం తీసుకునే వాళ్ళు నష్టపోయి కొనుక్కునే మనం నష్టపోతున్నాం. నిన్న ఎప్పుడో ఈనాడు ఒక ఆర్టికల్ వచ్చింది 52 రూపాయలు కేజీ బియ్యం అమ్ముతున్నాడు. నేను 6 నెలల నుంచి చెప్తున్నాను ఇదే విషయాన్ని, మీ అందరూ కూడా నెలకు 250 రూపాయలు నష్టపోతున్నారని. ఈ 3 సెక్షన్లో సంవత్సరానికి 5000 కోట్ల రూపాయల లాస్ వస్తుంది. రైతు 1000 రూపాయలు ఇవ్వడం వల్ల 400 కోల్పోయింది. అద్భుతమైన బియ్యం 32 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి డిపోలో బియ్యం 38.40 పైసలకి ఇస్తే 15 రూపాయలకి అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు. ఎందుకు అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు? మళ్ళీ వీళ్ళకి రీమిలింగ్ చేసి పార్న పంపించుకోవాలి కదా. కాకినాడ పోర్టులో అంటండి దేశంలో ఎక్కడ ఎగుమతి బియ్యం కాకినాడలో ఎగుమతి అయిపోతున్నాయంట. అన్ని బియ్యం వెనక్కి అమ్మేస్తున్నాడు. ధాన్యం 1000 రూపాయలు ఇచ్చి వాడికి సరసమైన ధర ఇవ్వకుండా టైంకి పేమెంట్ ఇవ్వకుండా ఉంటే అది రైతుకి అమ్మేస్తాడు, అది మిల్లర్కి అమ్మేస్తాడని పెట్టుబడి ధర ఇవ్వడం, ముఖ్యమంత్రి సరైన టైంకి డబ్బు ఇవ్వడం, 400 పోతుంది. అంటే రైతు ప్రతి సంవత్సరం కూడా 2 పంటల్లో ఒక 1500 కోట్లు నష్టపోతున్నాడు. అలానే ఈ యొక్క డిపోలో ఇచ్చే బియ్యం మంచి బియ్యం ఇవ్వడం మూలంగా 1000 కోట్లు 1500 కోట్లు నష్టపోతున్నాడు. మనం 42 రూపాయలకి మంచి బియ్యం కొనవలసింది 52 రూపాయలు కొంటున్నారు మీరందరూ కూడా. దాని మూలంగా 1000 కోట్లు మనం ప్రతి సంవత్సరం రాసిపోతున్నాం. 5000 కోట్లు ఇది ఈవేళ నుంచి జరుగుతున్న అవినీతి కాదు. ఈ అవినీతి ఇంకా కూడా పాదుకునేటట్లు చేయడం కోసం మన కాకినాడ ఎమ్మెల్యే నాన్నే తీసుకెళ్ళి
సివిల్ సప్లై కమిషన్ చైర్మన్ గా పెట్టేశాడు, కార్పొరేషన్ చైర్మన్ గా. అదేంటండి, వ్యవస్థీకృతం చేయాలి దాన్ని, స్ట్రక్చరైజ్ చేయాలి అవినీతిని. ఇలాంటి విషయాన్ని ఈవేళ ప్రజల్లోకి తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం చేస్తున్న రైతు ప్రజా ప్రజలంటే ఇద్దరు డిప్పోలో బియ్యం తీసుకుని కొనుక్కునేవాళ్ళం మనందరం. ప్రజా వ్యతిరేక చర్యలు వీటిని అన్నింటినీ కూడా ప్రజల పక్షంలో తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున 50 లక్షల మంది ప్రజలను సమీకరించి బహిరంగ సభలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి, వారి జన్మదినం సెప్టెంబర్ 17 అక్టోబర్ 2 దాకా గాంధీ జయంతి, శాస్త్రి గారి జయంతి, జై జవాన్ జై విజ్ఞాన్ అని నినాదం.